మీ వెహికల్ లో వెంటనే డీజిల్ పెట్రోల్ కొట్టించుకోండి. ఏ పనున్నా వెంటనే వదిలేసి బంక్ కు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకోండి, లేదంటే మీకు కష్టాలు తప్పవు. రేపటి నుంచి మీ బండి రోడ్ ఎక్కకపోవచ్చు. మరో 2-3 రోజులు పెట్రోల్ బంక్లు మూసివేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రక్, ట్యాక్సీ, బస్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. హిట్ అండ్ రన్ కేసులో 10 జైలు శిక్ష, 7 లక్షల జరిమానా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో బంకుకు ఇంధనాన్ని మోసుకొచ్చే వాహనాలు రావడం లేదు. ఇప్పటికే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలకు కొరత ఏర్పడింది. సమ్మె నేపథ్యంలో 3 రోజులు ఇదే పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఇక సమ్మె విషయం తెలిసిన వాహనదారులు ఇప్పటికే పెట్రోల్ బంక్ వద్ద క్యూ కట్టారు. హైదరాబాద్తో పాటు ముంబై, థానే, నాగ్పూర్, పూణే, నాసిక్తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఆయిల్ డిపోల నుంచి 900 నుంచి 1200 ట్యాంకర్ల పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం వీటిల్లో 250 ట్యాంకర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇవి కూడా నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరుపుతోంది. అత్యవసరం కింద ఆయిల్ ట్యాంకర్లను మినహాయించాలని కోరుతోంది. దీనిపై యజమానులు వెనక్కి తగ్గడం లేదు. ఇక విషయం తెలిసిన వాహనదారులు తమ వాహనాలను ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు.